ప్రభు ప్రభుయేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కాలపు ఐదవ శనివారము వారిని ఒక్క జాతిగా ఐక్యము చేయుదును మొదటి పఠనము గేలు గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము నుండి ఇరవై ఎనిమిదవ వచనం వరకు మొదటి పఠనము గేలు గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము నుండి ఇరవై ఎనిమిదవ వచనం వరకు ప్రభువైన దేవుడు ఇట్లు పలుకుచున్నాడు ఆ జనులతో యావే ప్రభుడనైనా నా మాటలుగా ఇట్లు చెప్పుము నేను ఇజ్రాయేలీలను తాము చెల్లా జాతుల నుండి తిరుగరప్పింతును వారిని ఏకము చేసి వారి నేలకు తోడ్కొని వత్తును వారి దేశమున ఇజ్రాయేలు కొండలపైని వారిని ఒక్క జాతిగా ఐక్యము చేయుదును ఒక్క రాజే వారిని పరిపాలించును వారు మరల రెండు జాతులుగా రెండు రాజ్యములుగా చీలిపోరు వారు మరల రోతగొల్పు విగ్రహముల ద్వారా కానీ పాపకార్యముల ద్వారా కానీ మలినాత్ములు కారు నేను వారి పాపముల నుండి ద్రోహముల నుండి వారిని విముక్తి చేసి శుద్ధి చేయుదును వారు నా ప్రజలగుదురు నేను వారికి దేవుడు నగుదును నా సేవకుడైన దావీదు వారిని పాలించును ఒక్క రాజు వారిని ఏలును వారు నా ఆజ్ఞలను శ్రద్ధతో పాటింతురు నేను నా సేవకుడైన యాకోబునకిచ్చిన దేశమున వారు వసింతురు అది వారి పితరులు వసించిన నేల వారును వారి సంతతియు తరతరముల దాకా అచటనే జీవింతురు నా సేవకుడైన దావీదు వారిని శాశ్వతముగా పాలించును నేను వారితో భద్రతాయుధమైన శాశ్వత నిబంధనము చేసుకొందును వారిని స్థిరపరచి వారి సంఖ్యను పెంచుదును నా మందిరము వారి నడుమ శాశ్వతముగా నిలిచియుండును నేను వారితో వసింతును నేను వారికి దేవుడ నగుదును వారు నా ప్రజలగుదురు నేను నా మందిరమును వారి మధ్య శాశ్వతముగా నెలకొల్పినప్పుడు అన్యజాతులు ప్రభోడనైన నేను ఇజ్రాయేలును నా ప్రజగా ఎన్నుకొంటినని గ్రహించును ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన కాపరి మందను వలె మనలను కాచి కాపాడును ఈనాటి సువిశేషము పునీత గారు వ్రాసిన సువిశేషము పదకొండవ అధ్యాయము నలభై ఐదవ వచనము నుండి యాభై ఏడవ వచనము వరకు మరియమ్మతో వచ్చి ఈ అద్భుతమును చూచిన యూదులలో పలువురు ఆయనను విశ్వసించేది కానీ వారిలో కొందరు పరిసెయిల యొద్దుకు వెళ్ళి ఏసు చేసిన ఈ అద్భుతమును గురించి వివరించిరి అంతట ప్రధానార్చకులు పరిసెయిలు సభను సమావేశపరచి మనము ఏమి చేయుదము ఇతడేమో అనేక అద్భుత కార్యములు చేయుచున్నాడు మనము ఇతనిని ఇటులనే విడిచిపెట్టినచో ప్రజలందరూ ఇతనిని విశ్వసింతురు అప్పుడు రోమియులు వచ్చి మన దేవాలయమును మన జాతిని రెండింటినీ నాశనము చేసెదరు అని చెప్పిరి కానీ వారిలో ఒకడు ఆ సంవత్సరము ప్రధానార్చకుడైన కైఫా మీకు ఏమియూ తెలియదు జాతి అంతయు నాశనమొగుట కంటే ఒక వ్యక్తి ప్రజల కొరకు మరణించుటయే మీకు శ్రేయస్కరము కదా అనిను ఈ మాట అతడు తానుగా కాక ఆ సంవత్సరము ప్రధానార్చకుడు కనుక యేసు ఆ జాతి అంతటి కొరకై మరణింపనున్నాడని ప్రవచించెను కేవలము ఆ జాతి కొరకే కాదు చల్లాచదరైన దేవుని సంతానమును ఏకము చేయుటకు అట్లు మరణించునని పలికెను వారు ఆనాటి నుండియు యేసును తుదిముట్టించుటకు కుట్రలు పన్నుచుండిరి యేసు అప్పటి నుండియు యూదుల మధ్య బహిరంగముగా సంచరించుట మానివేసెను ఆయన అచ్చట నుండి ఆ నిర్జన ప్రాంత సమీపమున ఉన్న ఎఫ్రాయిము పట్టణమునకు వెళ్ళి తన శిష్యులతో అచ్చటనే ఉండెను యూదుల పాస్కా పండుగ దగ్గరపడెను అందుచేత ప్రజలు పల్లె ప్రాంతముల నుండి తమ్ము తాము శుద్ధి చేసుకునుటకై పండుగకు ముందుగానే ఎరుషులేమునకు వచ్చియుండిరి వారు ఏసుకొరకు వెదకుచుండిరి దేవాలయమున ప్రజలు నీకు ఏమి తోచుచున్నది అతడు పండుగకు రాడా అని ఒకరినొకరు ప్రశ్నించుకొనసాగిరి ప్రధానార్చకులు పరిసయ్యులు ప్రజలను ఏసు ఎక్కడ ఉన్నాడో ఎదిగిన వారు తమకు తెలపవలసినదిగా ఆదేశించిరి వారు ఆయనను బంధించుటకై అట్లు ఆజ్ఞాపించిరి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక